శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూట ఎనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ సంప్రదించండి లేదా ఎయిట్ జీరో కాల్ చేయండి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఎందుకంటే ఏకాదశి స్థానంలో ఉన్న గురువు కారణం చేత ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి జనాకర్షణకు సంబంధించిన విషయాలు బాగుంటాయి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చక్కగా అభివృద్ధి కనపడుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు లభించే పరిస్థితి గోచరిస్తుంది ఈ గురువు ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్యా మారటం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బలం పెరిగింది గురుబలం ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు ఆ రకమైనటువంటి స్థితిలో గోచారం చాలా బాగుంది వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు పాత రుణాలు తీర్చివేస్తారు వివాదాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మధ్యవర్తి పంచనామాలు కూడా మీకు లాభిస్తాయి అదేవిధంగా కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ప్రతి విషయంలో కూడాను మీదైనటువంటి ఆధిక్యతని మీరు చూపించుకోగలుగుతారు నిలబెట్టుకోగలుగుతారు మీ గొప్పతనాన్ని మీరు కాపాడుకోగలుగుతారు ఓ కీలకమైన సమయంలో జయాపజయాలు నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ వైపు ఉన్నటువంటి వర్గంలో వాళ్ళు ఎవరైనా ఎదుటి వర్గానికి సహాయం చేస్తే మీరు ఓడిపోవటం అనేది జరుగుతుంది లేదు మీ వైపు ఉన్న వాళ్ళ ఎవరు నమ్మకద్రోహం చేయకుండా సక్రమంగా పోరాడితే మీరు విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది దీనివల్ల చెప్పొచ్చేది ఏంటంటే మీ వైపు నమ్మక ద్రోహులు కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టి నమ్మకస్తులైనటువంటి వాడు ప్రాణానికి ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకొని ఏదైనా కార్యక్రమం తలపెట్టండి తప్పకుండా విజయం సాధిస్తుంది జన్మరాశిలో ఉన్నటువంటి శని కారణం చేత ఏలినాడు శని నడుస్తుంది వృషిక రాశి వారికి ఇది మంచిది కాదు దీనివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఈ శనికి ఎనిమిది శనివారాలు శైలాభిషేకం చేయించి నలుపు బొత్తులతోటి దీపారాధన చేసి అఘోర పాశుపతి హోమాన్ని చేయాలి దీనివల్ల శనేశ్వరు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇటు ఏకాదశంలో ఉన్నటువంటి గురుబలం కూడా పెరుగుతుంది మీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధించగలుగుతారు విద్యాపరంగా బాగుంది సాంకేతిక విద్యాపరంగా బాగుంది మెడి మెడిసిన్ సీట్ పరంగా బాగుంది వైద్య విద్యకు సంబంధించిన అన్ని విషయాలు బాగున్నాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాన్ని లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాన్ని మీరు సాధించుకోగలుగుతారు ఇంటర్వ్యూలలో చివరి రౌండ్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరే సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అవుతారని చెప్పి ఎవరైతే భావించారో వాళ్ళు సెలెక్ట్ కారు మీరు సెలెక్ట్ అవుతారు మీ మానసిక సంతోషానికి అవధులు ఉండవు విదేశాలు వెళ్ళి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో అది కార్యరూపం దారుస్తుంది మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అది చాలా అవసరం అంతేకాకుండా మొక్కల పెంపకం పట్ల వ్యవసాయం పట్ల ఎక్కువగా మక్కువ పెంచుకుంటారు అదేవిధంగా పూల తోటల్ని పండ్లతోటల్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాని పట్ల మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు సంతానం పట్ల ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది త్వరలో తీరిపోతుంది దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు గురువు ఇప్పుడే వచ్చాడు కన్యారాశిలోకి కొంచెం బలం ముంచుకున్నాక మీకు అన్ని విషయాలు కూడాను సానుకూలంగా ఉండే పరిస్థితిగా గోచరిస్తుంది ఏమీ దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు దైవానుగ్రహం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి వినాయక చవితి చక్కగా చేసుకోండి భక్తితోటి శక్తితోటి చక్కగా స్వామివారిని పూజించుకోండి మీకు ఎంతగానో బాగుంటుంది అంతేకాకుండా ఈ సిద్ధగంధంతో అక్షింతం చేసి స్వామివారి పూజిస్తే మంచిది మహాతీర్థం పొడితోటి అభిషేకం చేస్తే మరింత మంచిది ఉండ్రాళ్ళు నివేదన పెడితే మంచిది అదేవిధంగా గరికతోటి స్వామివారికి పూజ చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఉపయోగించేటువంటి విషయాలు కనుక ప్రస్తావించడం అనేది జరిగింది ఏది ఏమైనా ఏమి ఆందోళన వాతావరణంలో వారాంతంలో కొన్ని మంచి విషయాల్ని మీరు వినగలుగుతారు వంశవృత్తి కూడా జరుగుతోందని చెప్పిన విషయం మీ చెవిన పడుతుంది ఆ శుభవార్త విని మీరు ఆనందపడతారు ఈ వృష్టికి రాసి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి